చెప్పులు లేచాయి, బూతులు హోరెత్తాయి, సీమ సందుల్లోనే కాదు కౌన్సిల్ సభలో కొట్టుకుందాం రా అంటూ అరుపులు కేకలు రీసౌండ్ల ధ్వనించాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు కౌన్సిల్ మీటింగ్లో నరసింహారెడ్డి లెవెల్లో ఫైటింగ్ సీన్లకు వేదికైంది. ఇవి ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్లో ఫైటింగ్ సీన్లు. సమావేశం మొదలైన నాటి నుంచి నేతల అరుపులు కేకలు తోసుకోవడాలతోనే యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. చైర్పర్సన్ లక్ష్మీదేవి అధ్యక్షతన సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. రకరకాల సమస్యలపై సభ్యులు చర్చను లేవనెత్తారు. ఇదే క్రమంలో పట్టణంలోని కొన్ని పనులు ప్రస్తావనకు రావడంతో 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా జోక్యం చేసుకున్నారు. తన వార్డులో నీటి సమస్య ఉందని రెండు సమావేశాల నుంచి చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి సమాధానం చెప్పారు. అయినా కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా వినకపోవడంతో పక్కనే ఉన్న మరో వైస్ చైర్మన్ ఖాజా మొహీద్దీన్ సర్ది చెప్పాలని చూశారు. అయితే మాటామాటా పెరిగింది, తిట్టుకున్నారు, ఒకరి మీదకు మరొకరు వచ్చారు, చెప్పులు విసిరేసుకున్నారు. ఇరువురిని బయటకు లాగిస్తున్నా ఆగలేదు. సడన్ గా జరిగిన ఈ పరిణామంతో విస్తుపోయారు మిగతా సభ్యులు. కౌన్సిల్లో సీనియర్లు కలగజేసుకుని ఇద్దరికి సర్ది చెప్పారు, సభా మర్యాదలు పాటించాలన్నారు. దీంతో ఇరువురు వారి స్థానాలలో కూర్చోవడంతో గొడవ సద్దుమణిగింది.